నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. కేటీఆర్ ప్రచార రథంపై ఉండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ప్రచార రథంపై ఉన్న రైలింగ్ ఊడిపోయింది. దాంతో అదుపు తప్పి ప్రచార రథంపై పడ్డారు కేటీఆర్. ఆర్మూర్ లో ర్యాలీగా నామినేషన్ కు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కేటీఆర్ తో పాటు ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా రథంపై నుంచి పడిపోయారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. కేటీఆర్ ప్రచార రథంపై ఉండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ప్రచార రథంపై ఉన్న రైలింగ్ ఊడిపోయింది. దాంతో అదుపు తప్పి ప్రచార రథంపై పడ్డారు కేటీఆర్. ఆర్మూర్ లో ర్యాలీగా నామినేషన్ కు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కేటీఆర్ తో పాటు ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా రథంపై నుంచి పడిపోయారు. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ స్పందించడం జరిగింది. రోడ్ షోలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎటువంటి పెను ప్రమాదం జరగలేదు అని చెప్పి కేటీఆర్ స్పందించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. కేటీఆర్ ప్రచార రథంపై ఉండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ప్రచార రథంపై ఉన్న రైలింగ్ ఊడిపోయింది. దాంతో అదుపు తప్పి ప్రచార రథంపై పడ్డారు కేటీఆర్. ఆర్మూర్ లో ర్యాలీగా నామినేషన్ కు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కేటీఆర్ తో పాటు ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా రథంపై నుంచి పడిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, ఏం జరిగింది? కేటీఆర్ దీని గురించి స్పందించడం జరిగినట్టుగా తెలుస్తోంది, ఏమన్నారు? ఇలా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పర్యటనలో ఉన్న కేటీఆర్ కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆశానగర్ జీవన్ రెడ్డి ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో పాత ఆలూరు రోడ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రచార రథంపై నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ ఒకసారి ప్రచార రథానికి సంబంధించిన వాహనానికి బ్రేక్ వేయడంతో పైన ఉన్న వీరు రైలింగ్ విరిగిపోయి కింద పడిపోయిన పరిస్థితి నెలకొంది. మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డిలు కూడా కింద పడిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో వీరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కేటీఆర్ కొడంగల్ పర్యటనకు వెళ్లడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి పెద్ద ఎత్తున ప్రమాదం జరగకపోవడంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. అయితే డ్రైవర్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో స్పీడ్ గా వెళ్లి బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. అయితే పైన రైలింగ్ విరిగిపోయిన సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడంతో తిరిగి తన ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తిరిగి కొడంగల్ కు ఎన్నికల ప్రచారం నిమిత్తం రేవంత్ కొడంగల్ కు వెళ్లిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ తనకు ఎలాంటి ఇబ్బంది లేదు, తనకు తన ఆరోగ్యం విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కూడా కేటీఆర్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది. శీల, రైట్, ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, కార్యకర్తల స్పందన ఎలా ఉంది? అయితే ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ రావడంతో వాహనాన్ని, ప్రచార రథాన్ని బ్రేక్ వేసిన సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కార్యకర్తలు చెప్తున్నారు. వాహనం కొంత స్పీడ్ గా ఉన్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఒక్కసారి బ్రేక్ వేయడంతో పైన ప్రచార రథం పైన ఉన్న వీరందరూ ఒక్కసారి ముందుకు పడిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో జీవన్ రెడ్డితో పాటు సురేష్ రెడ్డికి కొంత గాయాలయ్యాయి. అదేవిధంగా కేటీఆర్ కు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. శీల, రైట్, థ్యాంక్ యూ భూపతి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. కేటీఆర్ ప్రచార రథంపై ఉండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ప్రచార రథంపై ఉన్న రైలింగ్ ఊడిపోయింది. దాంతో అదుపు తప్పి ప్రచార రథంపై పడ్డారు కేటీఆర్. ఆర్మూర్ లో ర్యాలీగా నామినేషన్ కు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కేటీఆర్ తో పాటు ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా రథంపై నుండి పడిపోయారు.